దీపావళి వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట టపాసుల మూత మోగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా క్రాకర్స్ నుంచి భారీ సైజ్ టపాసులను పేల్చుతూ ఉంటారు. ఇంటి నిండా దీపాలు వెలిగించి ఇంటి ముందు టపాసులు కాల్చుతూ పండుగ చేసుకుంటారు. అయితే నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా ప్రతి ఏటా దీపావళి రోజు కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. టపాసుల వ్యాపారాలు చేసే గోదాముల దగ్గర, హోల్సేల్ స్టాళ్ల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలి హైదరాబాద్లోని బొగ్గుల కుంటతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల టపాసులు పేలి భారీగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా విక్రయాలు జోరందుకున్నాయి. బాణాసంచా విక్రయించేందుకు ముందుగా అధికారుల నుంచి స్టాల్స్ ఓనర్లు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిబంధనలు పాటించకపోయినా అనుమతులు ఇచ్చేటప్పుడు కొందరు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ స్టాళ్లలో జాగ్రత్తలు తీసుకునే దాని మీద వ్యాపారులు చూపటం లేదు. దీంతో ఒక్క స్టాల్లో ప్రమాదం జరిగిందా ఇక అంతే సంగతులు. అందుకే ప్రమాదం జరగకముందే అధికారులు జాగ్రత్త వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మా సంస్థ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 8 ఇయర్స్ అవుతుందండి. మేమేందంటే కస్టమర్స్ కూడా లాభం ఉండేటట్టు కేజీ వైస్ ఇస్తాము. పీస్ వైజ్ అయితే 10 రూపాయలది 50 అమ్మచ్చు, 20 అమ్మచ్చు, 30 అమ్మచ్చు. అలా కాకుండా కస్టమర్ మోసపోకుండా నాణ్యంగా మంచి క్వాలిటీ ఉన్న బాపత్ పటాకులే ఇస్తాము. మేము కేజీ 549 రూపీస్ అమ్ముతున్నాము. మా దగ్గర నుంచి చాలా కస్టమర్స్ వస్తున్నారు, వరంగల్, హైదరాబాదు, ఇటు ఆసిఫాబాదు, నిర్మల్, అక్కడి నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు. మా దగ్గర ఏంటంటే బెస్ట్ క్వాలిటీ పెడతాం, ఏది కానీ తక్కువ క్వాలిటీ పెట్టాం. క్యాట్, సుప్రీం, అజంతా, గీతాకృష్ణ అలాంటి క్వాలిటీ పెడతాము. తక్కువ క్వాలిటీ పెట్టి తక్కువ రేట్ ఇస్తారు. ప్లస్ మా దగ్గర తూకం కూడా మోసం అనేది జరగదు. మేము ఇచ్చేది 100% గ్యారంటీ తోటి ఇస్తాము. ఎప్పుడు కూడా పేమెంట్ కోసం కూడా ఒక కిలో బాటు పక్కకు పెట్టుకుంటాం, ఆ మోసం కూడా చేయము. దీపావళి వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాణాసంచ కాలుస్తూ ఉంటారు. వాటిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కూడా వివిధ రకాల టపాసులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటిస్తూ దుకాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టపాసుల దుకాణాల దగ్గర ఇసుక, వాటర్, ఫైర్ ఎగ్జిక్యూషన్లను అందుబాటులో ఉంచుతున్నారు. గోదాములకు ఇన్ అండ్ ఎగ్జిట్లు ఎక్కువగా పెడుతున్నారు. దీంతో ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.